హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. 1 కేజీ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక దీనిలోకి 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పౌడర్, అలాగే 2 స్పూన్ల బిర్యానీ మసాలా, కొబ్బరికాయంత, కొత్తిమీర పిరికడంత, పుదీనా, 4 పచ్చిమిర్చి ఇలా చుంచి వేసుకోవాలి. అలాగే 1 ముక్క నిమ్మకాయని పిండుకోవాలి. 2 స్పూన్ల అల్లము వేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా సూపర్గా ఉంటుంది. మసాలా అంతా పీస్కు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలపాలి. 4 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని బాగా ఫ్రై చేసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా బాగా కలపాలి. ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ కూడా దీనిలో వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలిపాక 1 కప్పు నిండా పెరుగు తీసుకొని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. 200 గ్రామ్స్ పెరుగు పడుతుంది 1 కేజీ చికెన్కి. రైస్ ఉడికించడానికి 1 గిన్నె తీసుకొని దానిలో 4 గ్లాసెస్ రైస్కి డబుల్గా 8 గ్లాసెస్ వాటర్ వేసుకొని దానిలో మసాలా దినుసులు వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా తగినంత సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలాగే 1 సైడ్ చికెన్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ వాటర్లో ఆయిల్ వేసుకున్నాక కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల రైస్ అనేది వైట్గా వస్తుంది. చూడండి, చికెన్ బాగా ఉడుకుతుంది. చికెన్ మాత్రం 50% మాత్రమే ఉడికించుకోవాలి. మిగతా 50% దమ్ పెట్టుకోవాలి. 1 క్యాప్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, 50% ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. అలాగే ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాను. వాటర్లో వేసి ఉడికించాలి రైస్ని. ఫస్ట్ మాత్రం 20-30% ఉడికిన రైస్ మాత్రమే తీసి 1 లేయర్ లాగా వేయాలి చికెన్ పైన. అలాగే మళ్ళీ 50% ఉడికాక రైస్ తీసి చికెన్ పైన వేసుకోవాలి. ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మంచిగా రైస్ అనేది బాగా వస్తుంది. లాస్ట్లో మాత్రం పూర్తిగా ఉడికిపోయిన రైస్ని వేసుకొని గిన్నె కింద మాత్రం 1 ప్యాన్ని పెట్టుకున్నాను. దీనిపైన కొంచెం పుదీనా, కొత్తిమీర ఫ్రై చేసి ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. రైస్ బాయిల్ చేసిన వాటర్ని 1/2 గ్లాస్ తీసుకొని దానిలో ఫుడ్ కలర్ వేసుకొని అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇలా పైన రౌండ్గా వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ని తీసుకొని ఎక్స్ట్రాగా వేసుకోవాలి. తర్వాత 1 క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టుకోవాలి. చూడండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిగా వచ్చింది చూడండి, చాలా
దమ్మైపోయింది. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని